టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేయించారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలకి పిలుపునిస్తూనే ఉంది గతంలో అనేక నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ తాజాగా మరో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఏదైతే దేశం మొత్తం కూడా రావణ దహనం చేస్తుంది మనం మాత్రం జగనాశుర దహనం చేద్దామంటూ కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు దసరా రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలంటూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని సానుభూతి పనులను కూడా ఆయన కోరటం జరిగింది అయితే దసరా రోజు ఏదైతే ఈ నెల ఇరవై మూడో తారీఖు సాయంత్రం ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు కూడా ప్రజలంతా కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలి ముఖ్యంగా సైకో పోవాలి అంటూ రాసినటువంటి పత్రాలు ఏ ఉన్నాయో వాటిని మంటల్లో దహనం చేయాలంటూ కూడా నారా లోకేష్ ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఆ గతంలో నారా బ్రాహ్మణి మోతం మోగిద్దామంటూ కూడా నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా నారా భువనేశ్వరి కూడా దీపాలతో నిరసన తెలపాలంటూ కూడా నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు తర్వాత నారా లోకేష్ కూడా న్యాయానికి సంఖ్యలు అంటూ కూడా చేతులకు సంఖ్యలు వేసుకొని చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా కూడా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలంటూ కూడా పిలుపునివ్వటం జరిగింది ఈ మూడు కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యానే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఒక పక్క రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సుమారు ఒక నూట ఏడుకు పైగా దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఈ అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ కూడా నిరసన కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు నిరసన కార్యక్రమాలను కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించింది అయితే తాజాగా ఈ దసరా రోజు కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోవటం ఒక పక్క సైకోగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి సైకో పాలన పోవాలంటూ కూడా సైకో పోవాలి అని రాసున్నటువంటి పత్రాలను మంటల్లో దహనం చేయాలంటూ కూడా ఒక పక్క నారా లోకేష్ పిలుపునివ్వడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించడమే కాదు మరొక పక్క ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ సుమారు నలభై రోజులకు పైగా కూడా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు కోసం రాష్ట్రంలో దేశంలో అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది కూడా ఆయనకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నారు ఆయన కోసం నిరసన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు అనే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రొజెక్ట్ చేసే విధంగా కూడా నిరసన కార్యక్రమాలకి పిలుపునిస్తూనే ఉంది తాజాగా ఈ నిరసన కార్యక్రమాలను కూడా ఒక పక్క తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి విభాగాలు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ కార్యకర్తలు కానీ సానుభూతి పరులు కానీ వారంతా కూడా ఈ నిరసన కార్యక్రమాలని నిర్వహించారు కూడా తెలుగుదేశం పార్టీ కోటం సుమారు నూట ఏడు దేశాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే నిర్వహించడం జరిగింది అదే విధంగా అంతకంటే ఎక్కువగా కూడా నిర్వహించే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు మరొక పక్క తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తున్న నిరసన కార్యక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా ఘాటుగానే విమర్శలు చేస్తూ ఉంది ఒక పక్క చంద్రబాబు నాయుడు దొరికిపోయిన దొంగ దొంగ దొరికిపోయి కూడా ఎందుకు ఇలా సానుభూతి కోసం ఇలాంటి కార్యక్రమాలకు పిలుపునిస్తారు ఈ కార్యక్రమాలలో కూడా ఎవరు పాల్గొన్నటువంటి పరిస్థితి లేదు మరొక పక్క ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు కోసం చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు కూడా ఏదో టీడీపీ కార్యకర్తలంతా కూడా ఏదో ఆనందంగా ఉత్సాహంగా చేసుకుంటున్నారు తప్ప అక్కడెక్కడా కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడన్న బాధ వాళ్ళ మొహాల్లో కనిపించట్లేదంటూ కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు మరొక పక్క తెలుగుదేశం పార్టీ మాత్రం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు ఆయన అరెస్టును మేమంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఒక పక్క ఇదంతా కూడా కుట్రపూరితంగా జరిగింది కక్షపూరితంగా జరిగింది అదేవిధంగా అక్రమంగా జరిగిందంటూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు